ఆంధ్రప్రదేశ్లో అందరికీ గుర్తున్న రోజు ఎందుకంటే సుదీర్ఘకాలం ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడున్న రాష్ట్రం కానీ సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన తెలుగు ముఖ్యమంత్రుల హయ్యెస్ట్ రికార్డు పని పనిచేసిన చంద్రబాబు నాయుడిని ఆ రోజు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఏపీసీఐడి పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏపీసీఐడి పోలీసులు నంద్యాలలో నైట్ హాల్ చేసి బస చేసిన చంద్రబాబు నాయుడిని అర్ధరాత్రి వెళ్ళి తలుపులు కొట్టి బస్సు డోర్ కొట్టి చీకట్లోని అరెస్ట్ చేసి అక్కడి నుంచి నాలుగు వందల కిలోమీటర్లు బై రోడ్ తీసుకొచ్చి ఇంకా ఎన్ని హింసలకు గురి చేయాలో అన్ని హింసలు చేశారు ఆయన వయసును కూడా పరిగణలోకి తీసుకోకుండా సరే అంతగా అరెస్ట్ చేసేవాడికి వయసు ఎందుకు పరిగణలోకి తీసుకుంటాడులే కానీ ఆ అరెస్ట్ చేసిన తీరే చేయాలనుకున్న ఆలోచనే అదొక శాడిస్టిక్ ఇది ఎలాంటి కేసు లేకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంకా అంత చేసిన వాళ్ళు బై రోడ్ తీసుకురాకుండా ఇంక నయం నడిపిద్దామని అనుకున్నారు కూడా అనుకున్నారేమో తెలియదు ఎనీవే ఆ కేసులో ఇప్పుడు ఎందుకు ఆ కేసు గురించి వచ్చేస్తుందంటే ఆయన తొమ్మిదో సెప్టెంబర్ తొమ్మిది అరెస్ట్ అయ్యారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారు ఎలక్షన్ ముందు జైల్లో నుంచి బయటకు వచ్చాక ఎలక్షన్ ఫేస్ చేశారు ప్రజలు బ్రహ్మరథం పట్టారు కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు నూట డెబ్బై ఐదుకి జైల్లో పెట్టిన ఆ సైకిక్ శాడిస్టిక్ ఆలోచనలు చేసిన వైసీపీకి కానీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కానీ పదకొండు సీట్లతో బుద్ధి చెప్పారు ప్రజలు అయితే ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి వాస్తవాలు పోలీసులు కాకీ యూనిఫామ్ వేసుకుని చట్టంలో చట్టానికి లోబడి రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ఐపీఎస్ ఆఫీసర్లు ఇక వాళ్లే కుట్ర రచన చేస్తే వాళ్లే కుట్రకి పూనుకుంటే ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది రాజకీయ నాయకుల కంటే సరే కక్షలో కార్పణ్యాలు లేకపోతే అధికారులకు రావాలనే తాపత్రయాలు ఇలాంటివి ఉంటే ఓకే కొంతవరకు ఈ రాజకీయాలు ఇట్లాగే తగలడేలా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు జ్ఞానం లేదు అని మనం అనుకుంటాం కానీ చట్టాన్ని చదివి చట్టాన్ని అమలు చేయాల్సిన గురుతరమైన బాధ్యత పెట్టుకున్న ఈ కాకి పోలీసులు మామూలుగా మేము నేర్చుకున్న జర్నలిజంలో కాకీలు అనొద్దు అనేవాళ్ళు మాకున్న పాఠాలు అవి కాకీలు అనొద్దు ఎందుకంటే వాళ్ళని అవమానించినట్టు అవుతుంది పోలీసులు అనండి అధికారులు అనండి కాకీని యూనిఫామ్గానే అనండి తప్ప కాకీలని అని వాళ్ళని అట్లా పెట్టొద్దు మావోయిస్టులు కానీ మావోలు అనవద్దు ఇట్లాంటివి ఉండేవి ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు అంతా అసలు జర్నలిజమే ఒక అయిపోయింది ఇది దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం అనుకోండి సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చర్చ ఎందుకు జరుగుతోంది అని అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు వెనకాల ఒక మహా కుట్ర జరిగింది ఆధారాలని తారుమారు చేశారు మూడు వందల డెబ్బై ఒక్క రూపాయల స్కామ్ అని చెబుతూ చివరికి అందులో ఏమీ లేదని తెలిసినా కూడా ఏదో ఒక రకంగా ఈ మనిషిని జైల్లో పెట్టాల్సిందే ఎలక్షన్ వరకు నేను బయటికి రాకుండా చేయాల్సిందే ఎలక్షన్ జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు బయట ఉండకూడదు బయట ఉంటే మళ్ళీ ఎలక్షన్ ఏదో చేస్తాడు ఆయన ఉన్న అనుభవంతో అవసరమైతే భూమి మీద లేకపోయినా పర్లేదు కానీ ఎలక్షన్లో మాత్రం పార్టిసిపేట్ చేయకూడదు ఇది ఆనాటి కుట్ర ఆలోచన దీనికి మరి పోలీసులకి సంబంధం ఏంటి అని అంటే ఇప్పుడు బయటపడుతున్న ఆధారాలు ఏంటంటే పూర్తిగా సిఐడి ఆఫీసులోనే ఈ కుట్రానికి పథక రచన జరిగింది కుట్రకి ఎలా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయాలి తొవ్వరు తొవ్వేరు అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తవ్వకాలు మొదలైనయి తవ్విన అప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పని పనిచేసిన గంటా సుబ్బారావు గారిని అరెస్ట్ చేశారు ఆ తర్వాత అదే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి డైరెక్టర్గా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ గారిని నానా బీభత్సం చేశారు ఇంటికి వచ్చి అరెస్ట్ చేయాలని చేయలేదనుకోండి ఇక మిగతా వాళ్ళని చాలామందిని కొంతమందిని అరెస్ట్ చేసి ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడిని అందులో ఇరికించాలి ఆధారాలతో సహా అని శతవిధాల నాలుగేళ్లు పోరాడారు ఎక్కడ ఎంత కొండందమినా ఎలక కాదు కదా ఎలక తోక కూడా దొరకల సో ఈ పరిస్థితుల్లో ఇక ఓవర్ నైట్ హడావుడి హడావుడిగా ఒక తప్పుడు కేసు ఒకటి రెడీ చేశారు ఆధారాలు లేకపోయినా పచ్చి అబద్దాల ఆధారాలు ఏవో తయారు చేసి ఇదిగో నేను అరెస్ట్ అని చెప్పి ఆయన బస్సు నుంచి లేపారు ఆయన అడిగాడు ఆధారాలు ఏవి అసలు ఎఫ్ఐఆర్ ఇది ఎఫ్ఐఆర్ నా పేరు ఉందా అంటే ఏమి లేకపోయినా మాకు అధికారము రావచ్చు అన్నారు తీసుకొచ్చారు అప్పటికి మూడు దఫాలు ముఖ్యమంత్రి నాలుగు దఫాలు ముఖ్యమంత్రి ఆయన సో ఈ పరిస్థితుల్లో ఎలాంటి కుట్ర జరిగింది ఎందుకు చంద్రబాబు నాయుడు మీద అంత కుట్ర చేశారు ఈ కుట్రలో ఎవరెవరు పాత్రదారులు ఎలాంటి ఎవిడెన్సెస్ వీళ్ళు తారుమారు చేశారు వీటన్నిటితో పాటు మరి ఇంత తతంగం జరిగితే ఈ తప్పుడు కేసు పెట్టి అంత పెద్ద మనిషిని అంత సీనియర్ పొలిటీషియన్ని యాభై మూడు రోజులు జైల్లో పెట్టి అది కూడా తప్పు ప్రూవ్ అవ్వకపోయినా స్కామ్ జరిగినట్టు అందులో చంద్రబాబు నాయుడు ఉన్నట్టు ఆధారాలు లేకపోయినా వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లే మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్లే ట్యాంపర్ చేసేసి తారుమారు చేసేసి వాటిని ఐఏఎస్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా తారుమారు చేసేసి ఒక రకంగా చెప్పాలంటే మొత్తం మ్యానిపులేషన్ కేసు కట్టిన ఈ ఐపీఎస్లు కానీ ఆనాటి సిఐడి అధికారుల బతుకులు ఏం కాబోతున్నాయి వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారి లాయర్లు కానీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది రివర్స్ కేసుల్లో వాళ్ళు ఎలాంటి కష్టాలను ఎదుర్కోబోతున్నారు ఆ ఐపీఎస్లు ఇద్దరు ముగ్గురు సో ఈ అంశాన్ని మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత